ఈ మాదిరిగా దౌర్జన్యాలు చేసి, ఈ మాదిరిగా అన్యాయమైన కేసులు బిగించి, ఈ మాదిరిగా ఆస్తులు ధ్వంసం చేసి, ఈ మాదిరిగా ఫియర్ సైకోసిస్ క్రియేట్ చేస్తూ రాజకీయాలు చేస్తే మాత్రం అది ఏ రోజు కూడా నిలబడే రాజకీయం కాదు. తాత్కాలిక మేలు ఏదైనా జరుగుతుందేమో తప్పనిచ్చి, తర్వాత ఓటు వేసేటప్పుడు మాత్రం ప్రజలు ఇవన్నీ కూడా ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని లెక్క జమ చేసి చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా బుద్ధి చెప్పే పరిస్థితులు, రోజులు కూడా తొందరలోనే ఉన్నాయని కూడా ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారిలో మార్పు రావాలని ఈ సందర్భంగా కూడా తెలియజేస్తా ఉన్నా. నిజంగా ఇదే విషయానికి వస్తే, ప్రజలు ఎందుకు నీకు ఓటేశారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఫస్ట్ చంద్రబాబు నాయుడు ఆలోచన చెయ్యాలి. ఒకవైపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో వ్యతిరేకత వల్ల ఓడిపోలేదు, ప్రజలకు మంచి చేసేం, మంచి చేసి ప్రజలు ప్రజలకు మంచి చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. ఎందుకు ఓడిపోయింది అని అంటే, చంద్రబాబు నాయుడు చేసిన మోసపూరిత హామీలకు ప్రజలు కాస్తో కూస్తో కొద్దిగా ఇదే ఆ 10% కాస్త అటువైపున షిఫ్ట్ అయ్యి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన పరిస్థితులు. మరి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు రైతులకు తాను ఇస్తానన్న రైతు భరోసా, 20,000 రూపాయలు ప్రతి రైతన్నకి ఇస్తానన్నాడు. వ్యవసాయం స్టార్ట్ అయింది, ఖరీఫ్ మొదలైంది, పంటలు వేగంగా వేస్తూ ఉన్నారు రైతన్నలు. ఇంతవరకు రైతు భరోసా 10,000-20,000 రూపాయలు ఇస్తానన్న దానికి అతి గతి లేదు. బడులు మొదలయ్యాయి. అమ్మఒడి కింద జగన్ 15,000 ఇస్తాను అని అంటే కాదు కాదు, చంద్రబాబు నాయుడు వస్తే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తాడు, ప్రతి ఒక్కరికి 15,000 ఇస్తాడు అని చెప్పి చెప్పారు. రాష్ట్రంలో 1,00,000 మందికి పైగా పిల్లలు, బడియుడు పిల్లలు ఉన్నారు. బడులు స్టార్ట్ అయ్యాయి. ఆ ప్రతి తల్లి కూడా అడుగుతూ ఉంది, తల్లికి వందనం అని పేరు పెట్టావు, అమ్మఒడి అనే పథకాన్ని పేరు మార్చావు, మరి ఆ డబ్బులు ఏమైనాయి అని చెప్పి గవర్నెన్స్ మీద కాస్త ధ్యాస పెట్టి ఆ తల్లులకి ఇచ్చే డబ్బులు ఇచ్చే కార్యక్రమం చూడండి. రైతులకు ఇచ్చే రైతు భరోసా 20,000 ఇస్తామన్నారు, ఇచ్చే కార్యక్రమం చూడండి. ప్రతి అక్క చెల్లెమ్మకు 18 ఏళ్ళు పైబడిన ప్రతి అక్క చెల్లెమ్మకు ప్రతి ఒక్కరికి 1,500 రూపాయలు ఇస్తామని చెప్పారు. అంటే సంవత్సరానికి 18,000 రూపాయలు. రాష్ట్రంలో 4,12,00,000 మంది ఓటర్లు ఉండరని చెప్పి మొన్ననే లెక్కలు తేలాయి. అందులో దాదాపుగా 2,10,00,000 మంది మహిళా ఓటర్లే. అంటే అందరూ 18 సంవత్సరాలు నిండిన మహిళా ఓటర్లే. మరి 2,10,000 మంది ఈ మహిళా ఓటర్లందరూ కూడా, 18 ఏళ్ళు నిండిన ఈ మహిళా ఓటర్లందరూ కూడా, వీళ్ళందరూ కూడా ఈరోజు అడుగుతూ ఉన్నారు, 1,500 రూపాయలు ప్రతి నెల ఇస్తానన్నావు, ఏమైంది ఈ 1,500 రూపాయలు ఇచ్చే కార్యక్రమాలు అని చెప్పి అడుగుతూ ఉన్నారు. వాటి మీద ధ్యాస పెట్టే కార్యక్రమం చంద్రబాబు నాయుడు చెయ్యాలి. ఇవేవి కూడా చేయకుండా కేవలం భయాందోళనలు క్రియేట్ చేయాలి, రాష్ట్రంలో రావణ కాష్టం సృష్టించాలి, దొంగ కేసులు పెట్టాలి, ఇరికించాలి, ఆస్తులను ధ్వంసం చేయాలి. వైఎస్ఆర్సీపీ అభిమానులైనా, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలైనా, వైఎస్ఆర్సీపీకి ఓటు వేసిన వారైనా కూడా ఎవరిని కూడా ఉంచకూడదు అన్న దుర్మార్గపు ఆలోచనలతో అడుగులు ముందుకు వేయడం అతి హేయమైన రాజకీయం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇదే రామకృష్ణారెడ్డి విషయానికే వస్తే, నిజంగా ఎంతటి అన్యాయమైన పరిస్థితిలో కేసులు బిగించారు అన్నది ఒకసారి అందరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఇదే విషయం కారంపూడిలో, కారంపూడి ఘటన జరిగింది ఎప్పుడు, ఎన్నికలు అయిపోయిన తర్వాత మరుసటి రోజు, అంటే మే 14వ తారీఖున కారంపూడిలో ఘటన జరిగింది. కారంపూడిలో ఏం ఘటన జరిగింది, ఎందుకు జరిగింది? కారంపూడిలో తెలుగుదేశం పార్టీ చేసిన ఆకృత్యాలకు ఒక ఎస్సీ కుటుంబంలో ఉన్న మహిళలు ఇబ్బంది పడే పరిస్థితిలోకి పోయినప్పుడు వాళ్ళను పరామర్శించడానికి డిఎస్పీ అనుమతి తీసుకునే మరుసటి రోజు, ఎన్నికలు అయిపోయిన మరుసటి రోజు ఎమ్మెల్యే బయలుదేరాడు. ఎమ్మెల్యే కారంపూడికి చేరుకోక మునిపే ఆ ఎస్సీ కుటుంబం అనేది కారంపూడి అటువైపున ఉంటే, ఊరికి అటువైపున వాళ్ళు ఇల్లుంటే, ఆ ఊరు ఎంటర్ కాక మునిపే తనను అడ్డగించడము, అక్కడే గొడవ జరగడము. గొడవ జరిగేది టౌన్లో జరుగుతూ ఉంది, ఇక్కడ